కన్నులు కన్నులే తను కుడ్యజాల రంధ్రములుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల బుద్బుధంబుగాక విష్ణు భక్తిలే విభుదుండు విభుదుడే పాదయుగముతోడి పశువుగాక. మీ పేరండి? నా పేరు నాగమల్లేశ్వరరావు. అంటే చక్కగా పాడతారు, ఏదో భక్తితో రక్తితో హరిరక్తితో మరియు కమలాక్షు నర్చించు కరములు కరములు అని దానికి వర్ణించండి. ఆ పద్యం రాదండి. ఇది ఏ పద్యం వస్తే చెప్పండి. అడవి పక్షులు రాసి చెప్పేదా? అడవి పక్షుల కెవ్వరాహారమిచ్చే మృగజాతి కెవ్వరు మేత పెట్టే వనచరాదులకు భోజనమెవ్వరిప్పించే చెట్లకెవ్వరు నీళ్లు చేది పోసే స్త్రీల గర్భంబున శిశువునెవ్వరు పెంచే పనులకెవ్వరు సంగె బరగపాలు మధుపాలికెవ్వరు మకరంద మొనరించే పశులకెవ్వరు సంగె పచ్చిపూరి జీవకోట్లను పోషింప నీవే గాని వేరే ఒక దాతలేడయ్యా వెదకి చూడ భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. మరి తమరు ఈ విధంగా ఎక్కడ నేర్చుకున్నారండి? అద్భుతంగా మీరు పాడుతున్నారు. మీకు మీకు గొంతు భగవంతుడు ఇచ్చినది. కోకిల వంటి గొంతు అని అనవచ్చు. సరే, ఇంకొకరి పారండి స్వామీజీ. బ్రతికి నన్నాళ్ళు నీ భజన చేసెదము గాని మరణ కాలము నందు మరతుమేమో ఆ వేళ యమదూతల ఆగ్రహంబున వచ్చి ప్రాణముల్ ప్రకలించి పట్టునప్పుడు కపవాత పైచముల్ గప్పగా భ్రమచేత కపము ఉద్భవం చెంది కష్టపడుచు మా జీవుతో నిన్ను మేము నారాయణ ఆయని పిలువగలమో మేమో పిలువలేమో నాటికిప్పుడే చేసేదము నీ నామ భజన దయజేసి దరి చేరి వినవయ్య భూషణ వికాస శ్రీధర్మ పుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. అద్భుతం, అద్భుతం. మీ గొంతు అద్భుతం, కోకిల వంటి గొంతు అండి. ఇంకా చిన్నది ఇంకొకటి. శ్రీమత్కండిత చరాచర బ్రహ్మాండ భాండోదర శ్రీమత్కండిత చరాచర బ్రహ్మాండ భాండోదర సహస్ర కిరణ మార్తాండ రాజీవయుగళంబు బ్రహ్మ విష్ణు శివాక్య ప్రభాసమాన మానాకాంత ప్రతాప ప్రదీపము చందనాగరు ధూపవాసిత మిలది స్నిగ్ధ కర్పూర ధూళివాసిత సింధు బంధుర
నిజానంద సందో బ్రహ్మాలంకార నయానంది కళాపము జగమోహన స్వరూపము నటని స్ఫుట స్ఫుటాపట పటాత్కార భావోత్కట నిటల తట ఝటిత త్రిపుండ్ర తిరేక్య వాసంత జటాపటల పటు తర కోటి ధిక్కల ఘట సముద్రుత పెటార్చట హాటాహాట మహాద్భుత నిశాంగన స్ఫుటాఘట ఆ